మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలానికి సంబంధించిన కేశవరం గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 33 34 35 లో ఉన్న 40 ఎకరాల పైగా భూమిని మాజీ మంత్రి చామకొండ మల్లారెడ్డితో పాటు మరికొంతమంది కలిసి ఆ భూమిని తమ పేరు నుంచి తీసేసుకున్నారనేది ప్రస్తుతం అయితే కొంతమంది గిరిజనులు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన భిక్షపతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు చామకూర మల్లారెడ్డితో పాటు మరో 7 గురు పైన ఫిర్యాదు చేశారు ఒకసారి కనుకుందాం. ఏంటండి అసలు ఎందుకు మీరు ఫిర్యాదు చేశారు, పోలీసులు ఏం చెప్పారు, మీరు ఎందుకు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు? అంటే మాకు తెలియదు సార్, మాకు సర్వీ రాదు శాతం రాదు, నాకు ఏం తెలియదు. మీ జాగ్రత్త మీకు వస్తుందని తొలకపోయాడు ఎవరు, శివుడు ఈ శ్రీనివాస రెడ్డి వీళ్ళిద్దరే, ఎవరితో మాకు తెలియదు, ఎవరు తెలియదు. మేము 10 మంది అన్నదమ్ములం, అందరు చనిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు అంత కుటుంబం అయితే మాది 100 150 కుటుంబం ఉన్నది. అంటే మాకు తెలియకుంటే వాళ్ళు పూర్వకాలం సంతకాలు పెట్టినాం. సంతకాలు ఎందుకు పెట్టారు, మిమ్మల్ని ఏమని చెప్పారు మీకు? ఎవరు పెట్టి, మా శివుడు చెప్పిండు సంతకాలు పెట్టరు, మీకు మీకు జాగా వస్తుందని చెప్పారు, చెప్పిండు పెట్టినాం. పెడితే మా పూర్వంలో తెలిసింది, తర్వాత పోయి చూసారు కదా, అరే మీ పట్టెట్లో చేసినట్టు మాకు తెలియదు అని మేము చెప్పినాం. ఇక ఆయన నుంచి ధర్నా చేసి పోలీసులకు చెప్పి వీడికి వచ్చినాం, అంతా చేసినాం. మా బాధని ఎవరు పట్టించుకుంటలేరు. ఏం చెప్తున్నారండి మల్లారెడ్డికి సంబంధించిన వాళ్ళ అనుచరులు కావచ్చు ఎవరైనా కావచ్చు, మీకు ఏం చెప్తున్నారు మరి ఎందుకు వీళ్ళు? అంటే అతను నిరాక్షరాస్తుడు కాబట్టి తన సంతకం పెట్టానని చెప్తున్నాడు, మీకు ఏం చెప్తున్నారు? అంటే సార్ మాకు తెలియదు ఈ విషయము. ఇప్పుడు కొంతమంది ఈ భూ బకాసురులు ఎవరైతే ఉన్నారో, మల్లారెడ్డికి టార్గెట్ ఏంటంటే ఇట్లాంటి పెండింగ్ లో ఉన్న ల్యాండ్ ఎక్కడైతే ఉంటాయో అవి దాన్ని టార్గెట్ గా చేసుకుని మల్లారెడ్డి ఇట్లాంటి ల్యాండ్స్ ఎక్కడైనా చూడండి. ఇంకో మన లింగాపూర్ తాండాలో కూడా 60 ఎకరాల ఎలిగేషన్స్ ఉన్నాయని ఆయన మీద ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? మాలాంటి బంజారా, మాలాంటి లంబాడీస్, మాలాంటి అణగారిన వర్గాల చెందిన మాలాంటి పేదవాళ్ళు దొరుకుతున్నారా? ఏదో రకంగా ఆశ చూపించి ఇప్పుడు మా ఎవ్వరికి తెలియదు. ఇది 2004 నుంచి హైకోర్టులో కేసు వేయడం జరిగింది, హైకోర్టులో పిటిషన్ చేశాం. అయితే మాకు 2012 లోనో 2018 లో మాకు సబ్స్క్రిప్షన్ మాకు వచ్చింది. 2019 లో ఇది మన కోవిడ్ వచ్చింది కదా, ఆ కోవిడ్ మూమెంట్ లో ఇప్పుడు మా ఎవరికి తెలియదు, ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఇప్పుడు మా ఎవరికి తెలియదు. రాత్రి 12 గంటల వరకు ఉంచేసి మనిషికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఇచ్చి మిగతా పైసలు ఇస్తాం మీకు అని చెప్పేసి పంపించేసారు. వీళ్ళకి తెలియదు. ఫస్ట్ ఇక్కడ కొంపల్లి శ్రీనివాసరెడ్డి అక్కడ ఒకసారి కేసు పెట్టినాం, దాని తర్వాత మేడ్చల్ తన ఒక ముస్లింస్ పట్టిండు, ఆయన తన కేసు పెట్టినాం. వాళ్ళు పిలిచేది నెలకోసారి 6 నెలలకోసారి సంతకాలు ఒప్పించుకునేది, సంతకాలు పెట్టుకున్నా ఓ 27 37 పెట్టుకుంటారు, వదిలేము నమ్మిక పెట్టుకుంటే పోతే ఇవ్వాలి, మరి కేసు ఫైనల్ అవుతుంది, మరి మీరు ఎంత ఒప్పుకుంటారు ఏందని చెప్పలేదు. కానీ తమకు తెలియకుండానే మొత్తం ఇంగ్లీష్ లో రాపిచ్చి కింద బొటనవేలతోటి తాము అంటే అది ముద్రలు వేశాం తప్ప తమకు ల్యాండ్ కు సంబంధించిన అంటే వారసత్వంగా వచ్చే హక్కులు ఏవైతే ఉంటాయో అవి తమకు రాకుండా మల్లారెడ్డితో పాటు మరికొంతమంది కలిసి చేశారనేది ప్రధానంగా బాధితులందరూ కూడా ఆరోపిస్తున్నారు. తమ భూమిని తమకు అప్పగించాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మల్లారెడ్డితో పాటు మిగతా 7 గురు అలాగే రెవెన్యూ అధికారులపైన తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలనేది ప్రస్తుతం కేశవరం గ్రామానికి సంబంధించిన గిరిజనులు కోరుతున్నారు. కెమెరాని సతీష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్.